ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 5వ మంగళవారము. ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే నుండును. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 31వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 31వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు సముద్రములో మహా తిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను, పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. వానినన్నింటినీ దీవించి జలములందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కుట మగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వాణిని పుట్టించునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వాణిని సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగియుండును అనుకొని దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమందంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చి తిని, అవి మీకు ఆహారమగును. కానీ నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, జీవులన్నింటికినీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనిను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, చరచర రాసులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనము వరకు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలు కొరడాలతో కొట్టించువారుందురు. వారిని మెలకువతో గమనించియుండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట
నా ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయును, ఏమి చెప్పవలయును అని కలత చందకుడు. సమయోచితముగా చెప్పవలసినదిల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాటలాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటలాడును. సోదరుడు తన సహోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.